నిన్న వచ్చేసినా ఇయ్యాల సుతం మీకోసం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం. మేడిగడ్డల నింపనట నీళ్లు, ఈసారి సుతం తప్పై కన్నీళ్లు. సన్నబియ్యమే తింటున్నదట పబ్లిక్, అందుకే బోనస్ ఇయ్యనట దొడ్డువడ్లకు. వీళ్ళు మస్తుగున్నాయన్నాడు మంత్రి గారు, జనాల తిప్పల మీద ఎందుకు మాట్లాడారు సారు? తిరుపతి పోయిండు రేవంత్ అన్న, జర అబద్ధాలు మాన్పించి పంపు ఎంకన్నా. మళ్ళా లైన్లల్లో పాస్బుక్లు, పబ్లిక్ అంటున్నారు వచ్చినాయి ఆనాటి రోజులు. మీ మంచి గోరు చెప్తున్నా, ఆగమాగమై జేబులున్న పైసలన్నీ వట్కపోయి పంటలేసి ఆగం కాకుండ్రి. ఇప్పుడు అసలే శానా తిప్పలు పడుతున్నారు, మళ్ళా ఇంకోటి తెచ్చి నెత్తి మీద పెట్టుకోకుండ్రి. పంటలేయొద్దని ఇంతగానం ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? ఇదంతా మీకోసమేనుల్లా. ఉరుకులాడి శల్కలతోని పంటలేసినాక ఆనలు పడలేదు అనుకోరి, పెట్టుబడి మొత్తం గంగల కలుస్తుంది. ఆనలు పడకపోతే కాలువలలో నీళ్లు రావు. అప్పో సొప్పో తెచ్చి పంటలేస్తే మిత్తిలు నెత్తి మీద పడతాయి, బతుకులు బజాట్ల పడతాయి. ఆనలు పడితేనే ఈ పంటకు నీళ్ళు వచ్చినట్టు, లేకపోతే గంతే ముచ్చట. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళెత్తిపోసుడు ఇప్పట్లో అయ్యేటట్టు లేదు. ఢిల్లీలున్న పెద్దసార్లు జరంత ఏదైనా సదిరి నీళ్ళెత్తకపోమని చెప్పిరట. కానీ ఇగో మన మంత్రులు ఏమంటున్నారు చూడురి. ఈ మూడు గ్రామాలలో గేట్లు ప్రీ ఫ్లో లో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యామ్ ఉంటదో ఉండదో మేము చెప్పలేము అని, టెస్ట్ లు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్ గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని, లేకుంటే బ్యారేజ్ కి సంబంధించిన ఇతరుల పిల్లలకు కానీ మొత్తం బ్యారేజ్ కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని విన్నారు కదా. రెండు పిల్లర్లకు పర్యలు పడితే మొత్తం మేడిగడ్డ పనే అయిపోయింది అంటున్నారు సార్లు. రిపేర్ చేయమని ఢిల్లీలో ఉన్నోళ్ళు చెప్పిర్రు, కానీ రిపేర్ చేసినా ఉంటదో పోతుందో అని మన సర్కార్ వాళ్ళు అంటున్నారు. అంటే ఈ ఏడు సుతం మేడిగడ్డ మంచే కాదు, అట్లకెళ్ళి మనకు నీళ్లు రావు. ఇదంతా చూస్తుంటే పచ్చి పచ్చి పంగనామాలు పెట్టినట్టే ఉన్నది పోండ్రి. ఎంత దొరకా పచ్చి పంగనామాలు పెడితే పంతులు అవుతాడా? మనసులో లేనిది ఎవరిని చెప్పినా కాళేశ్వరాన్ని రిపేర్ చేసుడు అవుతుందా? కానీ ఇదంతా కాదు సార్లు, దాన్ని మంచిగా చేయాలని మీకు మనసులో లేనట్టున్నది. గందుకే పొంగులేటి సారు మీ తాన పెద్ద పెద్ద జేసీబీలు, ప్రొక్రెయిన్లు, పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి కదా, జరా వీటిని పట్టుకొచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిలక్కడ ఉన్న డ్యాములను ఊలగొట్టురి. ఎప్పుడు కూలుతాయో తెలియనాటిని పెట్టుకుని ఎన్నెద్దులు తిప్పలు పడతారు చెప్పురి. అయితే పనికొచ్చింది కావాలి, లేకపోతే కూలింది కావాలి. అటు కాకుండా ఉంటే ఎట్లా చెప్పురి? గందుకే మీ మిషన్లు ఏడు తెప్పిర్రి. అన్ని గులగొట్టి ఎంబడే మీద ఉన్న తుమ్మిడి ఎటు తాన కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టురి. ఆ మహారాష్ట్రలో ఇంగోలో అడ్డం చెప్తే గుత్పకట్లు పట్టుకొని పోదాం అందరం. వాళ్ళ నెల్లగొట్టి తుమ్మిడి ఎట్టు కన్నే ప్రాజెక్టు కట్టి తెలంగాణ మొత్తానికి నీళ్లు సాగుబాటు చేద్దాం. మీరు జల్దిన పనులు చురువు చేస్తే, జల్దిన అన్ని డ్యాములు చెరువులు నింపితే ఆనకాలానికి రాకపోయినా యాసంగికైనా నీళ్ళు అందుతాయి. జర ఆలోచన చేయరి సార్లు. మా తాతోళ్ళ ఇంటికాడ ఓ గమ్మతి ముచ్చట చూసిన. కోళ్లను దొరకబట్టడానికి మా తాతో పని చేసేటోడు. గంపకు కట్టెపుల్లకు తాడు కట్టి ఉంచుతుండే, దాని కింద వడ్లు, బియ్యం, మక్కలు పోస్తుండే. అవి చూసి కోళ్ళు ఉరుకొచ్చేటి. అవి వచ్చి బియ్యం ముక్కుతా అంటే కట్టెపుల్లకున్న తాడు గుంజేటోడు. కోళ్ళు గంప కిందనే ఉంటుండే. ఇక వీటిని పట్టుకొచ్చి కోసి కూర వండుతుండే. పాపం అవిటికేం తెలుసు చెప్పుండ్రి, ఇట్లా చేస్తారని బియ్యం కనిపించినాయని వచ్చి లాస్ట్కు పల్లెంలా కూరైనాయి. నీ చికెన్ కూర మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పిందని అనుకుంటున్నారా? ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. కోళ్ళ కిత్తులు పోసి దొరకబట్టి కోసి కూర వండుకున్నట్టే చేస్తున్నారు పోండి సర్కార్ వాళ్ళు. ఓట్ల ముంగట ఏదేదో ఆశలు చెప్పిర్రు, లాస్ట్కు మన చేతులు మననెత్తిల్నే పెడుతున్నారు. ఒడ్లు పండించిన రైతులందరికీ క్వింటల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఓట్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలల్లో 500 బోనస్ సుతం ఉన్నది. రైతు పండించిన ప్రతి పంటకు వరితో సహా 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని రైతు డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ వరంగల్లో ఈ ప్రాంత రైతాంగానికి మాట ఇచ్చాడు.
అసెంబ్లీ ఓట్లప్పుడే కాదు లో, మన పార్లమెంట్ లోటప్పుడు చూద్దాం రేవంత్ సార్ మల్లోపారి గదే మాట చెప్పిండు, 500 బోనస్ ఇచ్చే ఓట్లు కొంటాం అన్నాడు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంత అయినా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఓట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఓడ దిగిపోగానే బోడమల్లన్న, ఇప్పుడు ఓట్లు ఓడిచిపోయినాయి కదా, ఇక అసలు కథ షురువు చేసిండ్రు. మేము దొడ్డోట్లకి ఇయ్యాము, సన్నోట్లకే 500 బోనస్ ఇస్తామని మంత్రుల మీటింగ్ లో నిర్ణయం చేసిండ్రు. సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అవన్నీ కూడా రకాలని ప్రకటించడం జరుగుతుంది. ఇన్నారా ముచ్చట, దొడ్డోట్లకు కత్తెర పెట్టుడే కాదు లో, సన్న ఓట్లకు సుతం కిరికిరి పెట్టిర్రు, బోనస్ అన్ని సన్నోట్లకు ఇయ్యారట, వాళ్ళు చెప్పిన రకాలు పండిస్తేనే 500 బోనస్ ఇస్తారట. మరి ఇట్లెందుకయ్యా సారు, అప్పట్లో అన్నిటికి ఇస్తామన్నారని అడిగితే ఇక చూడుండ్రి గదేశ పాటిలో ఉన్న ఓ పెద్ద మనిషి ఏమంటున్నాడో. మీరెవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా? లేక ఎవరైనా గ్రామాలలో ఈ రోజు దొడ్డు బియ్యం తినడానికి ఎవరన్నా తయారుగా ఉన్నారా అని అంటే లేరు. అబ్బాబాబా, ఏమన్నా ముచ్చట చెప్పిర్రా సారు, మీరు వాజీ ముచ్చట చెప్పిండ్రు, కానీ పబ్లిక్ దొడ్డు బియ్యం తినరు, సన్న బియ్యమే తింటున్నారు. మేము సన్నోట్లకే బోనస్ ఇయ్యాలని ఓట్ల ముంగట యాదికి రాలేదా సారు మీకు? మరి మీ ఇళ్లలో బంగారం వండుకుంటున్నారో ఎండి వండుకుంటున్నారో, గందుకే పబ్లిక్ ఏం బియ్యం తింటారు అన్నది ఇన్నోత్తులు మీకు తెలియదా? పాపం, ఇంట్లో మీ తప్పు ఏం లేదు సార్లు, వ్యవసాయం చేసేటోళ్ళదే మొత్తం తప్పు. అయ్యాల బోనస్ ఇస్తామని చెప్పంగానే సన్నాలకు ఇస్తారా, దొడ్డోట్లకు సుతం ఇస్తారా, మక్కలకు పెసర్లకు పల్లీల సంగతి ఏందని అడగకపోయిరి. ఇప్పుడు మిమ్మల్ని అంటే ఏమొస్తుంది చెప్పురి? పబ్లిక్ ఏం బియ్యం తింటున్నారో మీకు తెలియకనే ఇదంతా అయ్యిందాయే. ఈడికే ఈ మాట చెప్పిన పొంగులేటి సారు మస్తు బాధపడుతున్నాడట. అప్పట్లో అన్ని ఓట్లకి ఇస్తామని రేవంత్ సారు చెప్పిండు, ఇప్పుడు సన్నోట్లకే ఇస్తామని నాతో చెప్పిచ్చిండు. అందరు నన్నే తిడుతుర్రు, గొప్పలకు పోయే తాన రేవంత్ సారు ఉంటాడు, మాటలు పడే కాడ నన్ను పెట్టిరని మస్తు బాధపడుతున్నట. ఇక ఇదే సందులో మీరు సుతం తిట్టుకోకూరి పబ్లిక్, సార్లు ఏమైనా చేసుకురా చేసుకుంటారు పాపం. ఉసిరవెల్లి రంగులు మారుస్తుందని ఈనుడే గాని ఎన్నడూ చూడలేదులా, కానీ వీళ్ళ మాటలు విన్నాక బరాబరా ఉసిరవెల్లి ఇట్లనే ఉంటదని సమజైంది. అబ్బబ్బా, ఎన్ని మాటలు మారుస్తున్నారు! ఇయాలో మాట రేపో మాట, వాళ్ళ నోళ్లకు మొక్కాలే, వాళ్ళ మాటలు నమ్మేటోళ్లకు మొక్కాలే. అయినా గాని నమ్మేటోళ్ళనే మోసం చేస్తారు, నమ్మనోళ్లను ఎట్లా మోసం చేస్తారు చెప్పుండ్రి. కాంగ్రెస్ వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్లకు ఎకరానికి 15,000 ఇస్తన్నారు కదా, గా ముచ్చట ఏం దాకొచ్చిందో ఈ సార్ని అడుగుదాము. ఓ సారు, రైతు భరోసా అంటిరి, ఎకరానికి 15,000 ఇస్తామంటిరి, ఏం దాకొచ్చింది సారు, ఎప్పుడు ఇస్తారు? అయ్యో సార్కు సమజైతలేనట్టుంది. రైతు భరోసా సారు, రైతు భరోసా, రైతు భరోసా వినపడతా లేదు అయినా తెలుస్తలేనట్టుంది సార్కు. పోయిన సర్కారు వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళకి ఏడాదికి 10,000 ఇచ్చారు కదా, మీరు 15,000 ఇస్తామంటారు కదా, గదే గదే, అది ఏమైంది అని అడుగుతున్నాం. దానికి నిబంధనలు చేసుకోవాలా? ఖరీఫ్ పంట రావాలి కదా, మీరే చూస్తారు ఒక్కటి తర్వాత ఒకటి. మేము పని చేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. ఈ కథ మంచిగానే ఉన్నది పోండ్రి సారు, ఇట్లా కుర్చీలో కూర్చోగానే అట్లా ఇస్తామంటిరి, ఇప్పుడేమో లెక్కలు పత్రాలు అంటున్నారు, ఇదేం తారీఖా? అంటే ఆనాకాలం పంటకు పాత 10,000 ఇస్తారా ఎట్లా? యాసంగి పంట పశలే ఇంకా చాలా మందికి రాలేదంటున్నారు, అవి ఇవి కల్పిస్తారా లేకపోతే అన్నిటి కలిపి గుడుసున్నా పెడతారా? మీ కథ చూస్తుంటే 15,000 ఇచ్చేటట్టయితే కానొస్తలేదు. అంతా మంచిగానే ఉన్నది కాని సారు, అన్ని లెక్కలుండి ఎవరెవరికి ఎంతెంత ఇయ్యాలనో అన్ని రాసి ఉండి పోయిన సర్కారు వాళ్ళు 11 మాటలు ఇచ్చిన దానికే మీరు ఇన్ని తిప్పులు తిప్పుతున్నారు. మరి ఈ లెక్కతోని లోన్ల మాఫీ ఎన్నేళ్ళు పడుతుంది సారు? దానికి ఇప్పటికీ ఒక లెక్క లేదాయే, పత్రం లేదాయే. 2 లక్షలు మాఫీ అంటే ఎవరికి చేస్తారో చెప్పకపోతురి, దానికి కూపన్ కార్డు ఆధార్ కార్డు ఏమైనా లింకులు పెడతారో ఏమో చెప్పకపోతురి. ఈ కథ చూస్తే ఆ లెక్కలన్నీ తీసి మీరు లోన్ మాఫీ చేస్తందుకు 2-3 ఏళ్ళు పడుతుంది కావచ్చు. పాపం వ్యవసాయం చేసేటోళ్ళు, నమ్మి ఓట్లేస్తీమి, 5 ఏళ్ళు కుర్చీలో కూర్చోబెడతీమి, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పుండ్రి? ఏమున్నా అలా దయ్యా మన ప్రాప్తం అనుకుంటున్నారు పాపం. ఎవరి మాట అయినారు, వాళ్ళకు ఏదనిపిస్తే అదే చేస్తారు.
కొట్టినా అయినరు, కాలు మొక్కినా అయినరు. ఇది మంచి పద్ధతి కాదు. అట్లా చేయొద్దని ఎవరన్నా చెప్పడానికి పోతే వాళ్ళ మీదనే మరల పడతారు. కొట్టినా కొడతారు, అంత మోర్ద పోళ్ళు ఉంటారు. నిద్రపోయినోని లేపొచ్చు కానీ నిద్ర నటించేటోని లేపుడు అవుతారా చెప్పుండ్రి? వీళ్ళు సుతం అట్లనే అన్నట్టు. అన్ని తెలిసినా వాళ్ళకు నచ్చిందే చేస్తారు. ఈ పెద్ద మనిషి సుతం అసొంటిదే చేస్తున్నాడు. జరా అదేందో చూసేద్దాం పాండ్రి. మనది సోమారం, మనది మంగళారం అన్నట్టే ఉన్నది రేవంతం సార్ ముచ్చట. ఇక చూడుండ్రి, రాహుల్ గాంధీ నాయనే రాజీవ్ గాంధీ బొమ్మ ఇది. ఆయనే చనిపోయిన దినం ఇయాల. రేవంతం సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పోయి దండేసి దండం పెట్టి వచ్చిండ్రు. కానీ అసలు ముచ్చట ఏంటంటే, దేశమంతటా ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఇట్లా రాజకీయంలో ఉన్నోళ్ళు బొమ్మలకు దండేసుడు, దండాలు పెట్టుడు ఏం చేయొద్దు. ఈ ముచ్చట రేవంతం సారే చెప్పిండు. పోయిన నెలలా మన రాజ్యాంగం రాసిన గొప్ప మనిషి అంబేద్కర్ సారుది జయంతి ఉండే. హైదరాబాద్ లా చాలా పెద్ద బొమ్మ పెట్టుకున్నాం కదా సారుది. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్పి రేవంతం సారు సర్కార్ వాళ్ళు ఆ బొమ్మ తానికే పోలేదు. పువ్వులేయలే, దండలేయలే. వీళ్ళు ఓకున్నా కనీసం ఆఫీసర్లన్నా అంబేద్కర్ సార్ బొమ్మకు పూలు కట్టలే, దండలేయలే కదా. అది సుతం చేయలే. దేశానికి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ సార్ కు ఇట్లా అవమానం చేస్తారా అని అందరూ కోపం చేసిండ్రు. దీంతో ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టే పోలేదని చెప్పుకోండు రేవంతం సారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఎలక్షన్ కోడ్ ఉండగా ఇవాళ రాజీవ్ గాంధీ బొమ్మతానికి ఎట్లా పోయిండ్రు సారు? ఇవాళ అడ్డం రాని ఎలక్షన్ కోడు అయాల అంబేద్కర్ సారు తానికి పోవటానికి ఎట్లా అడ్డం వచ్చిందని పబ్లిక్ అడుగుతున్నారు. అంబేద్కర్ సార్ మీద రేవంతం సార్కు ఎంత ప్రేమ ఉన్నదో దీంతోనే తెలిసిపోయిందని అంటున్నారు. ఆయనే దళిత బిడ్డ అని బోలేదా? లేకపోతే ఆ బొమ్మను కేసీఆర్ సార్ పెట్టిందని బోలేదా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయినా సార్కు పోవాలనిపిస్తే ఏడికన్నా పోతాడు. టీవీలతోని మీటింగులు పెడతాడు, ఇంటర్వ్యూలు ఇస్తాడు, ఏమన్నా చేస్తాడు. కానీ అంబేద్కర్ బొమ్మ తానికి మాత్రం పోడని ఆయన దగ్గరున్నోళ్ళే అంటున్నారు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. అసలు రేవంతం సారు ఎంత మంచోడుల్లా. ఏదైనా మాట చెప్తే దాని మీద నిలబడతాడు, చేసి చూపెడతాడు. అందరు లీడర్ల లెక్క ఒకటి చెప్పి ఇంకోటి చెయ్యడు. ఏది చేస్తాడో అదే చెప్తాడు. కానీ అట్టుగా అందరం బద్నాం చేస్తున్నాం పోండ్రి. సారు మనసును ఎవ్వరూ అర్థం చేసుకుంటలేరు. ఇంత కోపం ఎందుకు సార్ అంటే? ఏం తక్కువ చేసిండు? ఇట్లా అట్టుగా ఆడిపోసుకోవద్దు, పాపం తలుగుతుంది. ఆనాటి రోజులు తెస్తాడో మన రేవంతన్నా అని పాట ఉట్టిగానే రాలేదుల్లా. నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చి చూపించిండు సారు. చెప్పిన కదా మొదలే సారు మాట మీద నిలబడతాడని. ఇక చూడుండ్రి, ఇత్తనాల కోసం ఇట్లా చెప్పులు పాసుబుక్లు లైన్ల పెట్టుడు చూసి ఎన్నెండ్లైంది చెప్పుండ్రి. ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇదే చేయిపాటోళ్ళ సర్కారులో చూసినాం. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్ళా అవి చూసే భాగ్యం దొరికింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటల జనుము జీలుగ ఇత్తనాల కోసం ఇగో రైతులు ఇట్లా పాసుబుక్లు లైన్ల పెట్టి నిలబడ్డారు, ఎండల తిప్పల పడ్డారు. అయినా కొందరికే దొరికినాయట. ఆదిలాబాద్ కాడ సుతం ఇసొంటిదే అయింది. పత్తి ఇత్తనాలు దొరకక రైతులు తిప్పల పడుతున్నారు. దుకాణాల కాడనేమో ఇత్తనాలు లేవని బోర్డులు పెడుతున్నారు. అప్పుడే ఎట్లయిపోతాయని వ్యవసాయం చేసేటోళ్ళు లొల్లి చేసే వరకు పోలీసు వాళ్ళు ఊరుకొచ్చిండ్రు. కానీ పంట కాలం దగ్గర పడ్డదని సర్కారు వాళ్ళు ఇత్తనాలు తయారు పెట్టలే కదా. దుకాణాలతోని కంపెనీలతోని మొదలే మాట్లాడిన ఇత్తనాలు ఎరువులు తెచ్చి పెట్టలే. కానీ సర్కారు వాళ్ళు మొన్నటిదాకా ఓట్ల సంబరంలోనే ఉండిరి. వాళ్ళ సంబరంలో వాళ్ళుంటే ఈడ కాలం ఎత్తిపోతున్నదని రైతన్నలు కోపం చేస్తున్నారు. పెట్టుబడి పైసలు ఇచ్చేటట్టు లేరు. మా పైసలతోటి తెచ్చుకుందామన్నా ఇత్తనాలు దొరకకుండా చేసిండని వ్యవసాయం చేసేటోళ్ళు మస్తు గరమైతున్నారు. ఆనాటి రోజులు ఆళ్ళు తెచ్చడే కాదు, మళ్ళా 5 ఏళ్ళైనాక మాకు దొరుకుతారు, మేం సుతం మళ్ళా వాళ్ళకు ఆనాటి రోజులు చూపెడతామని అంటున్నారు. మన దోస్తులల్లా కొందరుంటారు
పక్క పొంటే ఉంటారు, ఎన్నిసార్లు పిలిచినా సప్పుడు చేయరు, అట్లనే బీరిపోయి చూస్తుంటారు. కానీ వాళ్ళకేమైనా కావాలనుకోండి, మనం పిలవకుండా ఊరుకొస్తారు. తల్లి కోడెమ్మడి పిల్లలు తిరిగినట్టే తిరుగుతారు. మళ్ళీ వాళ్ళ పని అయిపోయిందంటే పత్తాకు దొరకరు. దోస్తుల ముచ్చట ఏమో గాని వీళ్ళైతే అట్లనే చేస్తున్నారు. ఎన్నడు పిలిచినా రానోళ్ళు ఇవాళ ఉరికొచ్చిండ్రు. మరి వాళ్ళకేమైనా పని ఉందని వచ్చిండ్రా, లేకపోతే ఏరే కదేమన్నా ఉన్నదా? ప్రజాపాలన, ప్రజాపాలన అంటే ఏందో అనుకున్నావు? ఇంతగానం ప్రజాపాలన చేస్తారనుకోలేదు లో. ఎందుకంటారా, ఎన్నడు పబ్లిక్ తిప్పల మీద సపోర్ట్ చేయని వాళ్ళు ఇలా ఉరికొస్తున్నారు. చెయ్యి పాచోళ్ళు గద్దెనెక్కగానే ఫ్రీ బస్సు పెట్టిండ్రు, దాంతో మా బతుకులు ఆగమవుతున్నాయని ఆటోలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. కొందరైతే జీవి కూడా తీసుకున్నారు. అయినా సర్కార్ వాళ్ళు మాట్లాడాలి. ఊట గడుస్తలేదని నేతన్నలు పానాలు తీసుకున్నా సర్కార్ వాళ్ళు సపోర్ట్ చేయాలే. వ్యవసాయం చేసిన వాళ్ళు అయితే 4 నెలల నుంచి గోస పడతనే ఉన్నారు. నీళ్లు ఇస్తలేరని కొన్ని దినాలు, ఇప్పుడు పంటలు కొండలేరు, వానలు నాలుతున్నాయని మళ్ళో పారిలోళ్ళు చేస్తున్నారు, రోడ్లకు అడ్డం కూర్చుంటున్నారు. అయినా గాని సర్కార్ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. గురుకులాలలో పిల్లల పానాలు పోతున్నా గానీ ఎవ్వరు నోరు తెరవలే. కానీ రాష్ట్రంలో బీర్ దొరకలేమని ఎవరో అన్నారట. ఇక చూడురి, మన మందు సీసాల మంత్రి జూపల్లి సార్ ఎట్ట ఊరికొచ్చిండో, మందు మస్తుగున్నది, ఆలిల్ల మాటలు పట్టుకొని పర్షాన్ కాకురని చెప్పిపోయిండు. లిక్కర్ మరి బీర్ బ్రాండ్ల కృత్రిమ కొరత లెక్కకొస్తే ఈ రోజున అన్ని మద్యం డిపోలో 19 మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అన్ని బ్రాండ్లకు సంబంధించి. కానీ చూసిండ్రా, ఎవరైనా తిప్పలు పడుతున్నారని చెప్పినా సర్కార్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ మందు అనగానే సార్ వచ్చి ఎట్లా చెప్పిపోతున్నాడు అంటే, చదువుకుంటే వాళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు, ఆటోల వాళ్ళ కంటే మందు తాగుతోళ్ళ మీద సార్కు ఎంత పాయిరమో చూడుండ్రి. జరా తాగుబోతుల సంఘం వాళ్ళు సార్కు క్వార్టర్ సీసా దండేసి ఫుల్ బాటిల్ బొకే ఇచ్చి సన్మానం చేయాలుల్లా. మీకోసం సార్ ఎంత టైం తీసుకొని వచ్చి బీర్లు మస్తున్నాయని ఎంత సల్లటి ముచ్చట చెప్పిపోయిండు. చూసిర్రా, సార్కు సన్మానం చేయకుంటే మీకు సల్లటి బీర్ దొరకకుండా అవుతుంది, మరి చూసుకోరిక. నువ్వే చూసుకోవాలి, జనంతో మంచిగా చేసి పంపాలి. 4 మంచి ముచ్చట్లు చెప్పి మంచిగా దీవెనార్థి పెట్టి తోలియి. నీకు గంతగణం టైం దొరుకుతుందో లేదో ఎట్లనన్నా చేసి నువ్వు టైం తీసుకొని దగ్గర కూసోబెట్టుకో. మాట్లాడు, ఏమైనా చెప్పేటి ఉంటే షోలో చెప్పు, అంతా సుధరాయించేటట్టు చేసి పంపు. అట్లా చేసినవనుకో మా వాళ్ళందరితోటి నీకు మస్తు కొబ్బరికాయలు కొట్టిస్తా. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు తిరుపతి వెంకన్న సామితానికి పోయిండు. సీఎం కుర్చీలో కూసున్నాక ఫస్ట్ సారి పోయిండు. పనిల పని మన్వడికి సుతం పుట్టెంకలు తీస్తాడట. మంచిదే సారు, దేవుని తానికి పోయి మంచిగా మొక్కుకొని రాండ్రి. ఇంటోళ్ళు మంచిగుండాలి, రాష్ట్ర పోలీసు సుతం మంచిగుండాలని దండం పెట్టుకోండి. అట్లనే జరంత మీ గురించి కూడా వెంకన్న స్వామికి చెప్పి రాండ్రి సారు. కుర్చీలో కూసోగానే 2 లక్షల రుణమాఫీ అంటిరి, మళ్ళా 15 ఆగస్టు వాయిదా పెడతిరి, అది అయ్యేటట్లు లేదాయే. ఎకరానికి 15,000 అంటిరి, అది సుతం పత్తాలేదాయే. ఆడోళ్లకు 2500 కదా అటే వాయే. కొలువుల క్యాలెండర్ అంటివి, పోయిన సర్కార్ వాళ్ళ కొలువులను నువ్వు ఇచ్చినట్టు చెప్పుకుంటివి. ఇట్లా కొద్ది అబద్ధాలు చెప్పినవా, అందుకే జర వెంకన్న సామితానికి పోయినప్పుడు మంచిగా మొక్కుకోండి. నా నోట్లకెళ్ళి అబద్ధాలు రాకుండా చూడండి సామి, చేసేటియే చెప్పేటట్టు నా నాలుకెను చక్కగా చేయండి. పబ్లిక్ ని మోసం చేసే బుద్ధిని నా లోపలికెళ్ళి తీసేయండి. ఎవలను పడితే వాళ్ళను, ఎట్లా పడితే అట్లా తిట్టే బుద్ధిని సుతం తీసేయమని అడుగుండ్రి వెంకన్న స్వామి. జర మా రేవంత్ సారు వెనక ముందైతాడు, సిగ్గుపడగాల. ఆయన సిగ్గుపడి అడగకపోయినా నువ్వన్న జర అన్ని 1-2 మాటలు చూసి అన్నిటికీ మంచిగా దీవెనార్థి పెట్టి పంపు. అబద్ధాలు ఆడకుండా చేసేటియే చెప్పేటట్టు ఆయన మనసును చక్కగా చేసి ఎవలను తిట్టకుండా నాలుకెను తొవ్వల పెట్టి 5 ఏళ్ళు మంచిగా పాలన చేసేటట్టు చేసి మళ్ళా మా హైదరాబాద్కు తోలియి. 4.5 కోట్ల మా తెలంగాణ పబ్లిక్ తరఫున అడుగుతున్నా, జర మా మాటను మన్నించుండ్రి వెంకన్న స్వామి. ఇవి ఆల్టి ముచ్చట్లు, మళ్ళా మస్తు ముచ్చట్లతోటి రేపు కలుద్దాం. ఉంటాయిగా.